థ్యాంక్ యూ అండి. మరి ఆయన ఈ వయసులో కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఇంత ఉత్సాహంగా మీరు చేస్తున్నందుకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అదేవిధంగా మీరు చాలామంది ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఈ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మీరందరూ కోరుకొని ఈ మీటింగ్కి రావాలి అని అనుకున్నారంటే మీరు ఎన్ని బాధలు పడుతున్నారో నాకు అర్థమవుతా ఉంది. నేను ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు ఈరోజు అంటే ఇంటర్నెట్, టెక్నాలజీ, అన్నీ ఐటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఒకప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిశ్రమలు కాటన్ జిన్నింగ్ కానీ, సీడ్ కానీ, ఇలాంటివన్నీ ఎన్నో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిశ్రమలు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాలని అడ్డం పెట్టుకొని పరిశ్రమలు ఏమైపోయినా పర్లేదు అనే ఒక సిద్ధాంతంతో వెళ్తూ ఉన్నారు. సొసైటీలో అందరూ బాగుండాలంటే బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డు అంటారు. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే నేను చెప్తాను మీకు, నేను చిన్న స్థాయి నుంచి అన్ని స్థాయి, నేను ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, తర్వాత ఎంసెట్లో రాసి ఎగ్జామ్ రాసి మెడిసిన్ చేసి అమెరికా వెళ్ళాను, వెళ్ళి పాఠాలు చెప్పాను అంటే ఒక టీచర్గా ఉన్నటువంటి అనుభవం, కొన్ని వేల మంది పేషెంట్లను చూశాను, ఒక డాక్టర్గా ఉన్నటువంటి అనుభవం, మరి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం ఆ రోజున. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి బిజినెస్, అది అతి తక్కువ బిజినెస్లు మా లాంటి బిజినెస్లు ఉంటాయి, అలాంటి సక్సెస్ నాకు వచ్చింది. దీన్ని ఆపరేట్ చేసినప్పుడు ఒక ఆంటర్ప్రెన్యూర్గా, ఒక బిజినెస్ ఓనర్గా డిఫరెంట్ సైడ్ చూశాను నేను. సో ఒక కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు, నేను హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఒక ఎంప్లాయీగా నేను ఎలా ఆలోచించాను, నేను బిజినెస్ బిల్డ్ చేసినప్పుడు ఒక ఎంప్లాయర్గా ఎలా ఆలోచించాను అనేటువంటి అన్ని కోణాలు తెలిసిన వ్యక్తిని నేను. అదేవిధంగా సొసైటీ రన్ అవ్వాలంటే ఈ ముగ్గురు ఒక బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే సొసైటీ ముందుకు వెళ్తుంది. కాకపోతే ఈరోజు చూస్తూ ఉంటే ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఒక సెక్షన్ వారిని పూర్తిగా ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితి. మరి మీరు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది, రా మెటీరియల్స్ విపరీతంగా కాస్ట్ పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచేశారు. ఎందుకు పెంచారంటే వేరే దగ్గర ఇవ్వాలి కాబట్టి. ఈ ఇండస్ట్రీలు నాశనం అయిపోయినా, ఉద్యోగాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదు. కాబట్టి మీ బాధలన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏ ఎక్కడ ఏ ఎన్విరాన్మెంట్లో అయినా ఇలాంటి ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఎవరో ఒకరు సఫర్ అవుతారు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు తెలుసుకోవడానికి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో కూడా మీరు ఇందాక దాంట్లో వేసి చూపించారు. బట్ జనరల్గా ఇలాంటి అరాచకం, మరి జయదేవ్ గారు చూశారు మీరు, వాళ్ళ ఫాదరు 40 సంవత్సరాల క్రితం ఒకటి వచ్చి రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలని చెప్పి ఒక అద్భుతమైన ఇండస్ట్రీని బిల్డ్ చేశారు వారు. ఎంత అంటే 20,000 మంది ఉద్యోగాలు అంటే దాదాపు 80,000 మంది ఫ్యామిలీలు అక్కడ బతుకుతూ ఉంటే కనీసం వాళ్ళకి ఏమన్నా నష్టం జరుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని చెప్పి వారిని రాజకీయాల్లో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి. మరి ఆయన ఎంత మంచి మనిషో మీకు తెలుసు. జయదేవ్ గారితో ఒకసారి మీరు ఎవరన్నా మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప మనిషి అని. మరి ఇలాంటి వ్యక్తులను కూడా ఈ విధంగా కక్ష సాధింపుతోటి చేయటం అనేది చాలా అమానుషం. అంటే ఇక్కడ బిజినెస్లు ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతకడానికి వీల్లేదు. ఒక పులివెందుల సామ్రాజ్యం, పులివెందుల రాజకీయం రాష్ట్రం అంతా తీసుకురావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు 100,000 కోట్ల రూపాయల ఆదాయం పోతున్నా కూడా చూడలేక భరించలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం. కాబట్టి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న సమస్యలే సమస్యలు కావు, ముందు ముందు కూడా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏ రోజైనా సరే మా ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు చక్కగా చెప్పుకోవచ్చు. రాలేని వారికి కూడా టెక్నాలజీ రూపంలో ఒక వెబ్సైట్ ద్వారా మీ సమస్యలన్నీ చక్కగా వివరించే విధంగా, దానికి మీరు సూచించేటువంటి సొల్యూషన్స్, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అన్నీ మీరు నా ఆఫీస్కి కూడా రాకుండా కూడా మీ అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా ఎలక్షన్ అయిన తర్వాత 1 ఇయర్లో తీసుకొస్తాను. బట్ ఎప్పుడైనా మీరు ఆఫీస్కి రావచ్చు. ఏది అయినా కూడా ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డులో ప్రతి వర్గానికి న్యాయం జరిగే విధంగా నేను బాధ్యత తీసుకొని మనస్ఫూర్తిగా మీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎంతవరకు దానిలో నీతి న్యాయం ఉంటే, ఎంత దూరమైనా వెళ్ళి ఎవరితో అయినా ఫైట్ చేయడానికి
నేను ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.